ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే 100 రోజులు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే అని చెప్పి. కూటమే వచ్చింది, ఇంతవరకు ఎవరికేం చేసింది ఏం కనపడరా. అంతకుముందు ఆయన ఉండగా ఈ పథకాలు కానీ ఏదైనా సరే 1 బై 1 వచ్చేసేయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎవరికి కొత్త పెన్షన్లు లేవు, ఏమి లేవు. పెన్షన్ వస్తాయని ఆశపడి జనాలు అందరూ ఓట్లేసారు. పెన్షన్లు అయ్యి ఉండవలన పీకేస్తున్నారని జనం చెప్పుకుంటాం. అదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం వాళ్ళు అన్నది అనుకున్నట్టు చేశారు కదా. పరిపాలన ఏం ఆపరా, ఏదైతే అన్నాడో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అమ్మ పద అది పిల్లలది అమ్మ ఒడి కానీ అవన్నీ ఆయన ఎలా అయితే చేస్తానన్నాడో అలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు టైం కావాలంటున్నారుగా, మరి టైం కావాలంటే జనాలకి ఇబ్బంది పడతలా. సంవత్సరానికి 15,000 ఎంతో వేసేవాడు ఆయన, మరి ఒక సంవత్సరం ఆగాలంటున్నారుగా. అవనప్పటికీ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే ఈ పాటికి పిల్లలకి అమ్మ ఒడి వేసేవాళ్ళం, వెళ్ళినంతవాటికి తల్లికి వందన నెరవేర్చలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తే చాలు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము అధికారంలోకి వచ్చి ఏమేమైతే చేద్దామన్నారో అవన్నీ చేసుకుంటూ వస్తే ఎవరైనా ఒకటి పాలనలో. ఇప్పుడు పెన్షన్ పెంచుదామన్నారండి, 4 ఏళ్ళు ఇప్పుడు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు కోసం అయ్యి ఎట్లా అయ్యని ఓట్లు వేసారు జనం, 4 ఏళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసేవాడు, జగన్ ప్రభుత్వంలో నెల కొత్త వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త వాళ్ళు కాదు, ఉండవల్ల పీకేస్తున్నారు అనేది పేపర్లో చూసి కొంతమంది పెద్ద పెద్ద వయసు ఉండే వాళ్ళంతా కొంచెం బాధపడుతున్నారు. అది ఎంతవరకు తెలియదు వాళ్ళకి, నెలల వచ్చేది అయిపోద్దా వస్తుందా అనే టెన్షన్తో కొట్టుకుంటున్నారు జనం. ఈయన కొత్త ఇస్తే ఆయన ఎప్పటికప్పుడు కొత్త ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాదే ఉంది, ఇప్పుడు నేను హ్యాండిక్యాప్ట్, నాకు గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, గుర్తింపు కార్డు ఉంది. ఇప్పుడు మా అబ్బాయి సచివాలయంలో జాబ్ చేసేవాడు, అయితే సస్పెండ్ చేశారు. ఏది పై అధికారికైనా అతనికి ఏదో ఇబ్బంది వచ్చి సస్పెండ్ చేశారు. నేను నాకు హ్యాండిక్యాప్ట్ పెన్షన్ 2 నెలలు ఇచ్చారు. 3 నెలలోకి వచ్చేప్పటి మీ అబ్బాయి ఉద్యోగం ఉంది కాబట్టి మీకేమన్నా చెప్పేసి కట్ చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నాకు ప్రభుత్వం పరంగా నాకు ఏది రూపాయి రావట్ల హ్యాండిక్రాఫ్ట్, మనకి 2 చెవులు 80. మరి ఏ గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్లో మరి పెట్టుకున్నామని వెళ్తే వీళ్ళు అదే మాట అన్నారు. ఇప్పుడు మీకోసం అని వెళ్ళాలంటే బందరు వెళ్ళాలి. జనరల్ నుంచి బందరు అంటే 8 కిలోమీటర్లు వెళ్తే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనీసం గతం 2-3 వారాల నుంచి తెలుసిన ఆయన సస్పెండ్లో ఉన్నారు కదా, ఆయనకి నాకు సంబంధం ఏంటి? మరి నాకు గవర్నమెంట్ ద్వారా రావాల్సింది నాకేమన్నా అడుగుతుంటే కాగితం పెట్టుకుంటున్నానే కానీ మళ్ళీ వాటికి స్పందన లేదు. అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కదా, మరి మరి ఏదో ఇప్పుడు నాదే ఉదాహరణ, నేనే చెప్తున్నాగా 3 వారాల నుంచి తెలుగుతున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆధార్ కార్డు కొట్టి మీ అబ్బాయికి జాబ్ ఉంది, మీకు ఇవ్వటానికి లేదు. సస్పెండ్లో ఉన్నప్పుడు జాబ్ పెట్టవద్దు అంట నేను, నా దగ్గర ఏ 5 ఆధారాలు ఉన్నాయి మొత్తం చూపిస్తున్నా. అసలు మన అప్లికేషనే తీసుకోవట్లేదు వాళ్ళు. కొత్త పెన్షన్ అంటే మరి నాది కొత్త కింద లెక్క, పాతదానికి కింద లెక్క, కొత్తదేగా. మరి ఇచ్చే నేను చెప్పుకుంటాగా, కొత్తగా ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది నాకని చెప్పుకుంటాగా. మరి మనం 3 వారాల నుంచి తిరుగుతున్నాం, 3 వారాల నుంచి వారానికి 1,000 రూపాయలు ఖర్చు మనకి, అప్పోజ్ అప్పోజ్ చేసి వెళ్తున్నాం వస్తున్నాం. ఏమి మనకి అక్కడి నుంచి రిపోర్ట్ చేయరు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు కదా. సూపర్ 6 పథకాలలో ఇప్పుడు ఏమి చేశారండి, చెప్తారు చేద్దానని కానీ చేసినవి ఏది? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు స్కూలు ఇదే మన బస్సు ఫ్రీ అన్నారు, 3 బండ్ల గ్యాస్ అన్నారు, 4 ఏళ్ళు పెన్షన్ ఒకటేగా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఇంటర్వ్యూలో చిక్స్లు ఒక్క పెన్షన్ తప్పితే ఇంకేమున్నాయి? అన్నా క్యాంటీన్ కూడా మేము ఓపెన్ చేసామంటున్నారు కదా. అన్నా క్యాంటీన్ చేస్తే అది ఎక్కడో టౌన్లో ఉంటాయి, ఇది పల్లెటూరు, ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మన పెనలూరు నుంచి
సిటీకి విజయవాడ వెళ్ళి అన్నా క్యాంటీన్ తిని వస్తాడా? 30 రూపాయలు ఛార్జీ పెట్టుకుని తిని వస్తాడా? చెప్పండి. పెనలూరుకి దానికి 15 కిలోమీటర్లు వస్తాయి. 15 కిలోమీటర్లు వెళ్ళి అన్నా క్యాంటీన్ దగ్గర తిని వస్తాడా? ఈ మల్లెలు ఎక్కడన్నా ఉంటే ఉపయోగపడతాయి. ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు కదా. మరి ఆ భయం వేసేటప్పుడు ఫస్ట్ ఇవ్వకూడదుగా వాళ్ళకి హామీలు. ప్రజలకి హామీలు ఇచ్చాను వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఖజానా ఖాళీ అంటే ఫస్ట్ నుంచి మోసం చేయటమే ఆయనకు అలవాటు. అదే ఇప్పుడు కూడా అదే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయలేరంటారా? లేడు. ఎందుకని ఆయన 3 సార్లుగా సీఎం చేశారు అంటే సిక్స్ మన ఖజానా ఖాళీ అనే మాట ఆయన అనకూడదు. ఖజానా ఖాళీ అనే మాట అనకూడదు. నేను చేస్తానని అనాలి కానీ ఖజానా ఖాళీ అంటే ప్రజలకి అనుమానం వచ్చిందిగా. చేస్తారనేది ఎట్ట వస్తుంది అది? అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు అదే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈ పథకాలు మొత్తం అందించేవాడిని అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేదండి. ప్రతిపక్షం వాళ్ళు మేము చేద్దామని అంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు మేము చెయ్యాలి అనుకున్నాయి చెయ్యాలి అంతేగాని ఆయన ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎన్నన్నా మనం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు నేనున్నాను నాకు ఈరోజు ఎవరన్నా ఉన్నారనుకో అని మేము వంద చెబుతా. అవి జరగవు, జరిగేవి కాదు. ఇప్పుడు ఈయన ఏదైతే అన్నాడో అవి చేస్తే మళ్ళీ ప్రభుత్వం డోకం ఉన్నారు, చేయలేదనుకోండి మళ్ళీ మొదలై. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకున్నాను చేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి డోకా ఉండదు, చేయలేదనుకోండి మళ్ళీ ఏదో ప్రభుత్వం ఎత్తుకుంటారు ప్రజలే. వైసీపీ వాళ్ళందరూ కూడా ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో నిజం ఉందంటారా? ఈ ఈవీఎం అనేది ఎవరు కోర్టు వాళ్ళు చూడాలి, కోర్టు పరిధిలో ఉండదు. అది ప్రజలు ఇందనుకున్నా అనుకుంటాం కానీ కోర్టు చెప్పట్లేదుగా. ఇప్పుడు కమిషనర్ ఏమో ఉన్నాడు, ఇప్పుడు ఎన్నికలకి మెయిన్ ఉండాడు కదా, అతనేం అంటలేదుగా. ఇప్పుడు ఎన్నో కోర్టులో కేసులు ఏమి ఉన్నాయండి ఈ దీని ట్యాపరింగ్ అనేది. మరి ఏ కోర్టు కూడా ట్యాపరింగ్ జరిగిందని చెప్పట్లేదుగా. ఇదే విషయం పైన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అనుమానాలు ఉన్నప్పుడు మనం కోర్టుకి వెళ్ళవచ్చుగా. ప్రజలకి చేర్చి ఉన్నాయి, ప్రజలకు చేస్తుందండి. నీ 15 సార్లు మనకు అనుమానం ఉంటే కోర్టులో ఏ చేయటమే తీర్చుకుంటామే. కోర్టుడు ఏం చేస్తాడో అదే జరిగింది. అంటే 3 సార్లు కూడా కమిషనరు ఓట్లని లెక్కించడం జరిగింది, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా అంబటి రాంబాబు గారు చెప్తున్నమాట. అంబటి రాంబాబు మనకు మనం ఏం మాట్లాడతాం? అంబటి రాంబాబు గురించి మాట్లాడాల్సిన పని లేదు. వాస్తవం చెప్పగలంటే మెయిన్ ఎవరన్నా ఇప్పుడు ఉన్న టీంలో మెయిన్ ఎవరన్నా చెప్తే మనం మాట్లాడుకోవచ్చు. అంబటి రాంబాబుది పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. మరి ఈసీ చెప్పడానికి భయపడుతుంది అంటూ కూడా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి అలానే భయపడుతున్నారంటారా? ఈసీ భయపడుతున్నారు ఎన్నికల సంఘం చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నాడా? మరి భయపడే కాడికి మరి బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందండి. ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. వాళ్ళు ట్యాంపరింగ్ జరిగినా ఏం చేస్తాం మనం? మనం ఏం చేయలేంగా. 100 రోజులు అయినా కానీ ఇప్పుడు వరకు మాకు రిజల్ట్ అనేది బయట పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ బయట పెట్టలేదంటే ఏం చేస్తాం చెప్పండి? రిజల్ట్స్ కాదు కావాల్సింది, ప్రజలు ఎన్నుకున్నారు, మంత్రులుగా వచ్చేసారు, ఎవరికాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. చేసుకునేటప్పుడు వీళ్ళు ఎన్నో ప్రతిపక్షాలు అన్నాక అనేక ఏడుతూ ఉంటారు, బుధ చెబుతూ ఉంటారు, అది మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా మీరు? వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ట్యాంపరింగ్ అంటే జనాల్లో ఏం లేదు. ట్యాంపరింగ్ జరిగింది లేకపోతే ఇంకోటి జరిగింది, దానివల్ల వీళ్ళు గెలిచారనేది జనాల్లో ఏమైతే లేదు. రాజకీయ నాయకులుగా అనుకుంటున్నారు, ప్రజల్లో లేదు. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పైన ఎలాంటి వ్యతిరేకత లేదంటున్నారు కదా, మరి వ్యతిరేకత లేదు ఎందుకు? 11 సీట్లు వచ్చినాయి. అదే దానికి ధీటుగా వాళ్ళు ఏమంటున్నారంటే ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. ట్యాంపరింగ్ జరిగిందంటే ఇక అది కోర్టు పరిధిలో ఉంటుంది, మనం మా జనాలు ఏం చేయలేరు. జనాల్లో ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇలా ప్రతాపం చూపించుకుంటాం, 5 సంవత్సరాలు మనం ఏం చేయలేము. వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు.
వాలంటీర్స్ వల్ల లాభం ఉంది, నష్టం లేదు. కానీ ఈయనేమన్నాడు, నేను వస్తే 10,000 ఇస్తానన్నాడు. వాలంటీర్స్ 10,000 ఇస్తానన్నమాట నిజమేగా, వాళ్ళు ఆశపడ్డారుగా. మరి ఇప్పుడు నాకు వద్దంటే మరి వాళ్ళు వ్యతిరేకత కాదా? 5,000 ఆయన ఇచ్చాడండి, గంట చేయని 2.5 గంటలు చేయ 2 గంటలు చేయని. ఈయన 10,000 ఇస్తానన్నాడు, ఇప్పుడు నాకు అవసరం లేదా అన్నాడు. మరి అది మోసమే కాదా? మోసం చేసినట్టే కానీ ఇప్పుడు చల్లారి గట్ట లేచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చల్లారి 6 ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు చల్లారి గారు 4 ఇంటికాడి నుంచి ఇచ్చేవాడు. వాళ్ళు ఇళ్లలో పడుకుని ఉంటే సలుపులు కొట్టి మరీ ఇచ్చేవాడు గత ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, సచివాలయంతో చల్లారి వాళ్ళు జాబ్కి వచ్చి 7-8 ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అంతేగాని పెన్షన్లు ఆపలా ఇస్తున్నాడుగా. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ 3 నెలల బకాయిలు కూడా వాలంటీర్స్కి చెల్లించాలి 10,000 చొప్పున అన్నారు. అది ఇప్పుడు ఆయన అన్న దానికి కట్టాల్సిందే, ప్రభుత్వం కట్టాల్సిందే అండి. 10,000 ఇస్తాననే మాట మీరు అన్నారా లేదా పబ్లిక్గా? మరి అన్నప్పుడు వాళ్ళకి బకాయిలు ఇవ్వాలిగా, వాళ్ళని ఏదన్నా దారి చూపించడం ఏదో ఒకటి చేయాలి, ప్రభుత్వం చేయాలి దాన్ని. ఎన్నికలకు ముందు ఎవరైతే రాజీనామా చేశారో 100,000 రాజీనామా చేశారు, ఆ వాలంటీర్స్ను కూడా కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కొనసాగించాలంటారా? మళ్ళీ కొనసాగించాలి, వాళ్ళ వల్ల లాభమే కానీ నష్టమే లేదు. ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లకే కాకుండా వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు వాళ్ళని. ఇప్పుడు నేను వస్తే జాబ్ ఇస్తానన్నావండి, ఆయన ఇచ్చాడు 5,000 ఇచ్చాడు, నువ్వు 10,000 ఇస్తా అన్నావు. 10,000 ఇచ్చి వాళ్ళతో నీకు కావాల్సిన పని చేయించుకోవచ్చు. వాళ్ళ సాగిత్యమే కరెక్ట్. వాలంటీర్స్ని రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మా పైన అంటే వాలంటీర్స్ పైన ఒక స్పష్టత అనేది రావాలి అని చెప్పేసి కూడా వాలంటీర్స్ అంటున్నమాట. వాళ్ళకి ఏదో హామీ ఇవ్వాలి. నా అభిప్రాయం ఏంటంటే హామీ ఇస్తే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు బతకగలరు. వాలంటీరు ఉద్యోగ భద్రతపై ఎలాంటి స్పష్టత రాకపోతే కనుక ఏపీ చంద్రబాబు నాయుడు గారు కావండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళే స్థాయికి కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ చివరలో వాళ్ళు చేయొచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్స్ నివేదిక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు చేసేది దమ్మకి మనం ఎక్కేటప్పుడు మనం గెలవాలని ఆలోచించో 5,000-10,000 చేస్తానని ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా మాట్లాడుకుని చేసిందేగా, మరి చేసి వాళ్ళని పక్కన పెట్టే చేస్తాం. మాకు అవసరం లేదంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక మరి ఆందోళన చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళకి దారి చూపించాలి. వాళ్ళకి చూపించబోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి ప్రజల మద్దతు కూడా వస్తుంది, నాకు తెలిసి ప్రజల మద్దతు కూడా ఉంటుంది. మరి మోసం చేసినట్టేగా ఏమండి, 5,000 కాదు, నేను 10,000 ఇస్తానని రోడ్డు మీద ఎలా మీ చెప్పడం మీరు పడండి అంటే వాళ్ళకి ప్రజల మద్దతు కూడా ఉంటుంది నాకు తెలిసి. కాదండి, గడిచిన 3 నెలలు కూడా సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అందజేశారు, మరి వాలంటీర్స్ని ఎందుకని తీసుకోలేదంటే ఏం చెప్తారు? సచివాలయం సిబ్బంది అంటే సచివాలయం సిబ్బంది వాళ్ళు ఏ చెప్పని వాళ్ళు చేయాలి. మరి వాళ్ళు వచ్చి నేను పెన్షన్లు ఇమ్మన్నాను మేము ఇస్తామని అనేది వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు చేయకూడదు. మరి ప్రభుత్వం ఒత్తిడికి చేస్తున్నారు. అంటే ఈ 3 నెలలు కూడా వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది చేత 97% మేము ఒక్కరోజులోనే పింఛన్స్ అందించామంటున్నారు కదా. అవునండి, అది ఇవ్వచ్చు. సచివాలయంలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. వాలంటీర్ ఒక్కడే కదా, వాళ్ళకి ఏ వార్డు అయితే ఇచ్చారో ఆ వార్డు వరకు ఇచ్చేవాళ్ళు. సచివాలయంలో ఎంతమంది వెళ్ళి ఇస్తున్నారు? సచివాలయం అంటే ఎంతమంది ఉన్నారు? 5 ఆరుగురు ఉన్నారు. 6 గురికిను ఒకరికి తేడా లేదు. 5 గురు వెళ్ళి ఇచ్చింది 97% ఏంటి, 100% అవ్వచ్చు. మరి ఒకళ్ళు ఇచ్చి ఒక 2 రోజుల్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మరి ఏది గొప్ప? ఒక్కడెళ్ళి 24 గంటలలో సగం అయిపోతుంది, కడమాది 2 రోజుల్లో సగం చేస్తున్నారు వాళ్ళు. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, మాట్లాడటం జరిగింది. ఏమంటున్నాడు? 97% కూటమి ప్రభుత్వంలో మేము పెన్షన్ అందించామని. ఇదైనా అంటాడు. ఇప్పుడు వాళ్ళని తీసుకునే ఆలోచన లేదు, వాలంటీర్ని తీసుకునే ఆలోచన లేదు ప్రభుత్వానికి.
అది ఎందుకని అంటారండి, మరి ఎన్నికల సమయంలోనే మేము కొనసాగిస్తాము అని చెప్పేసి అన్నారు. తీరా వచ్చేసరికి మరి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తున్నారు కదా. సచివాలయం చెప్పండి, సచివాలయం చెప్పండి, వాలంటీర్ అనే వాళ్ళు కూడా సచివాలయంలో వాళ్ళేగా, వాళ్ళేం సపరేట్గా లేరుగా. సచివాలయం వాళ్ళేగా వాళ్ళని కూడా మెయింటైన్ చేసింది. మరి ఈ రెండు రకాలుగా పెట్టడం ఏంటి? సచివాలయం వాళ్ళు మేము ఇస్తాం అంటే వాళ్ళు అవసరం లేదనేది సచివాలయం వాళ్ళు చేసిన పని. వీళ్ళేం పర్మినెంట్ చేశాడు, సచివాలయం వాళ్ళు పర్మినెంట్ చేశాడు, ఆయన కూడా పర్మినెంట్ చేస్తే మాట్లాడలేకు ఉండేది కాదుగా. వీళ్ళు పర్మినెంట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ సార్ వాలంటీర్ 6000 జాబులు, 15000 జాబులు, 36000 అయ్యాడు. అందుకని ఈ వాలంటీర్స్ పని ఏమన్నా అంటాడు. వాలంటీర్స్ ద్వారా ఎలాంటి మేలు జరిగిందంటే ఏం చెప్తారు ఒక మాట? వాలంటీర్ ద్వారా మేలు జరిగింది ఏమన్నా పెన్షన్ ఒకటే వాళ్ళు ఇచ్చింది, ప్లస్ ఇళ్ళ ఉంటే ఏమన్నా రాసుకుంటాం కానీ అలాంటి ఇల్లు జగనన్న కాలనీ అని ఆ కాలనీ అని ఈ కాలనీ అని ఆ ఇల్లు అలాగే అలాంటివి అని రాసుకునేవాళ్ళు. వాళ్ళు వాలంటీర్ చెప్తేనే జరిగింది ఆ రోజున. వీళ్ళకి ఇవ్వాలి అంటే ఇచ్చారో వద్దంటే లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ కాకుండా జన్మభూమి కమిటీలు తీసుకుంటుందిగా. మరి జన్మభూమి కార్యక్రమం అన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎలా జరిగిందో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అంతే, వాలంటీర్లు అవసరం లేక. మరి జనభూమి కార్యక్రమం ద్వారా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అవును, అంత ముందైతే వేరే బ్యాడ్ ఉండేది, ఇప్పుడు జరిగితే చేస్తే ఉంటుంది, లేకపోతే జనాలకి ఆలోచన పరం అవసరం.